యాక్చువల్లీ ఏంటంటే కొన్ని టీఆర్పీ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ వల్ల ఏంటంటే క్యారెక్టర్స్ ప్లాస్టిక్ సర్జరీ హైడ్ చేయడం. కొందరికి జరిగాయి, నాకైతే జరగలేదు. బట్ నన్ను అడిగారు సీరియల్ కంటిన్యూ చేస్తావా అంటే, ఇది ఒక రకంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే నాకు తర్వాత కాల్స్ వస్తాయి నాకు తెలియదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టమే, నువ్వు చేస్తానంటే కంటిన్యూ చేస్తాను, లేకపోతే లేదు అన్నారు. సీరియల్స్లో ఒక హీరో ప్రకారంగా ఇష్టప్రకారంగా జరగడం అనేది అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఒక హీరో తప్పుకున్నట్టు ఏముంది, ఇంకొకరిని పెట్టచ్చు. అదే హీరోయిన్ పోతే ఇంకొకరిని పెట్టచ్చు. హీరోయిన్ అంటే ఆలోచిస్తారు, ఎందుకంటే మెయిన్ హీరోయిన్ బెస్ట్ మూవీసే కదా, సారీ సీరియల్సే కదా. ఏదో చేస్తున్నారు కానీ సీరియల్ బంద్ చేయలేదుగా. అది నాకు ఎలా తెలిసిందో లేదని సీరియల్ ఆపేశారనమాట ఒకటి. దాని తర్వాత నాకు చాలామంది రైటర్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేశారు, ఏకైక వ్యక్తి నువ్వు ఒక్కను, ఒక హీరో చేయనంటే సీరియల్ ఆపేసిన ఏకైక వ్యక్తి నువ్వు ఒక్కనువే అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి అప్రిషియేషన్, అది అప్రిషియేషన్ తెలియదు లేకపోతే ఏదో మనకు తెలియదు, కానీ ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ కాదు, ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే మనకు ఇది అదొక, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇదే కదా. సో ఐ ఫెల్ట్ హ్యాపీ అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇంకొకటి, ఆ క్యారెక్టర్కి రీప్లేస్మెంట్ లేదు, ఆ వాయిస్ కి గానీ జనాల్లో కొన్ని క్యారెక్టర్స్ అలా ముద్రేసుకుంటే మీరు ఇంకొక యాక్సెప్ట్ చేయాలి. అంటే వేరే వేరే వాళ్ళు ఒకవేళ వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి చేశారు, బాగా నోటెడ్ అయిన సీరియల్స్ కూడా రీప్లేస్ చేశారు, బట్ నేను చేసిన క్యారెక్టర్కి, నేను చేసిన అంటే ఆయన మా డైరెక్టర్ సృష్టించిన క్యారెక్టర్కి అది నేనే చేయాలి, ఇంకెవరు చేయలేరు. అలా ఫిక్స్ అయిపోయిన జనాలకు చేసినా కూడా డిజాస్టర్ రేటింగ్ వస్తుంది కాబట్టి, అందుకే వాళ్ళు తెలిసి పాపం వాళ్ళు కూడా ఏమనుకుంటే అడిగారు, వాళ్ళ ప్రకారంగా లేదు అని చెప్పి జస్ట్ చేసేసారు అన్నమాట.